జగిత్యాల జిల్లా మూడోసారి కూడా ఎస్ఎస్సి ఫలితాల్లో మొదటి స్థానం సాధించడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా దీని క్రెడిట్ గోస్ టు సబ్జెక్ట్ టీచర్స్, హెడ్ మాస్టర్స్, ఎంఈఓస్, బీఈఓ గారు అండ్ వారి అసోసియేషన్స్ సభ్యులు, అధ్యక్షులు అందరికీ. ఈ సాధించడం వెనకాల జగిత్యాల జిల్లాను జిల్లాగా జగిత్యాల జిల్లాగా ఏర్పాటు కావడం, చిన్న జిల్లాలు ఏర్పాటులో భాగంగా 2016-17 సంవత్సరం అకాడమిక్ ఇయర్లో అక్టోబర్లో జగిత్యాల జిల్లా ఏర్పాటైంది. ఆ రోజు అందరం ఒక టీం మెంబర్గా, కలెక్టర్ కూడా ఒక టీం మెంబర్గా అందరం కలిసి మరి ఉన్న సిచ్యువేషన్ని మార్చాలి, 65-75% వరకే మన రిజల్ట్స్ ఉన్నాయి, ఎస్ఎస్సి అనేది చాలా కీలకం, ముఖ్యంగా ఈ 75%లో కూడా ప్రైవేట్ స్కూల్లోనే ఎక్కువ రిజల్ట్స్ ఉన్నాయి, గవర్నమెంట్ స్కూల్లో తక్కువ ఉన్నాయి. మరి మనం చాలా క్వాలిఫై ఉన్న టీచర్స్, మనం దేంట్లో తక్కువ అని అనుకుని మరి మనం దీనికి ఏదైనా చేయాలంటే మా టీచర్స్ అందరూ కలిసి కార్యక్రమం ఉత్తేజం అనే పేరు కార్యక్రమం నామకరణం చేసి వారు 2 గంటలు ఉదయం 1 గంట బియాండ్ స్కూల్ అవర్స్ అండ్ సాయంత్రం కూడా 1 గంట వాలంటీరీగా వారు చదువు చెప్పటానికి, టెస్టులు పెట్టడానికి మరి ముందుకొచ్చి మరి ఏం సపోర్ట్ కావాలంటే వాళ్ళు ముందుకొచ్చారు. దీంట్లో ఏం సపోర్ట్ కావాలంటే సార్ సాయంత్రం స్కూల్ అవర్స్ తర్వాత పిల్లలు 1-2 గంటలు కూర్చోవాలి, ఆ శక్తి ఉండటం లేదంటే స్నాక్స్ లాంటి ప్రొవిజన్, ఆ టిఫిన్ లాంటి ప్రొవిజన్ మనం ఖచ్చితంగా పెట్టాలంటే 20-25 లాక్స్ ఖర్చు అవుతుందంటే మరి ఆ రోజు నుంచి మరి మొబిలైజ్ చేయటం, ఇక్కడ టీచర్స్ మొబిలైజ్ చేశారు, అక్కడ గ్రామస్తులు మొబిలైజ్ ఇచ్చారు, గ్రామ పెద్దలు ఇచ్చినారు, అదేవిధంగా దాతలు ఆ తల్లిదండ్రులు కూడా కొంత డబ్బులు ఇచ్చినారు. దాని ద్వారా 5 నుంచి 6 రూపాయలు ఒక విద్యార్థికి విద్యార్థులకు ఖర్చు అయితే మరి దాని ప్రకారం మనం స్పెండ్ చేయటం జరిగింది. సో ఆ ఉత్తేజం కార్యక్రమం ఆ విధంగా మనం తీసుకురావటం వలన 2016-17 సంవత్సరంలో 97.35% రిజల్ట్స్ మనకు వచ్చినాయి. మరి దాని పరంపర మరి ఒక్కసారి సక్సెస్ అయినాం కాబట్టి దీన్ని ఖచ్చితంగా మళ్ళీ మనం ముందు నుంచి తీసుకెళ్ళాలని చెప్పి ప్రతి సంవత్సరం ఆగస్టు నుంచి మళ్ళీ ఉత్తేజం కార్యక్రమం మరి అదేవిధంగా కార్యక్రమం తీసుకెళ్ళి మరి 2వ సంవత్సరం కూడా 97.56% రిజల్ట్స్ వచ్చినాయి. మరి 3వ సంవత్సరం చూస్తే 2018-19లో మనం 99.73% అంటే చరిత్రలో లిఖించదగినగా ఏవైతే మా టీచర్లు ఆ విధంగా చేశారు. మరి సబ్జెక్ట్ టీచర్స్ కష్టపడ్డారు, ఆగస్టు నుంచి కష్టపడ్డారు, దాని ఫలితంగా ఈరోజు మరి మంచి రిజల్ట్స్ వచ్చినాయి. నిజంగా వారికి అందరికీ నా యొక్క అభినందనలు, ధన్యవాదాలు. దీనిలో భాగంగా మనం 2016-17 సంవత్సరంలో మరి రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఒక ఇన్సెంటివ్, ఇన్స్పిరేషన్ ఉండాలనే ఉద్దేశంతో మరి అప్పుడు గవర్నమెంట్ హై స్కూల్లో కూడా డ్యూయల్ డెస్క్స్ ఏర్పాటు చేయడానికి గౌరవ ఎంపీ మేడం గారు కూడా మరి సింగరేణి కాల్సిన డబ్బులు తీసుకొచ్చి 100% ఏదైతే రిజల్ట్ సాధించినాయో వారికి మనం డ్యూయల్ డెస్క్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ సెకండ్ ఇయర్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మళ్ళీ 1 కోటి రూపాయలు తీసుకొచ్చి మళ్ళీ ఇవ్వడం జరిగింది. సో ఆ విధంగా ఇప్పుడు ఆల్మోస్ట్ మనకు అన్ని హై స్కూల్లో 100% రిజల్ట్స్ ఆల్మోస్ట్ వచ్చినాయి. సో దాంతో భాగంగా ఇప్పుడు చూస్తే ఒకప్పుడు డ్యూయల్ డెస్క్ లేని హై స్కూల్స్ ఈరోజు అన్ని స్కూల్లో డ్యూయల్ డెస్క్స్ ఉన్నాయి. మొన్న మేము ఎగ్జామ్ రాసినప్పుడు తిరుగుతూ ఉంటే అందరూ డ్యూయల్ డెస్క్ మీద ఎగ్జామ్ రాసినారు. సో ఆ విధమైన సపోర్ట్ కూడా మనకు మన గౌరవ ఎంపీ మేడం నుంచి, అదేవిధంగా ముఖ్యంగా మంత్రివర్యులు కొప్పుల ఈశ్వర్ గారు అయితే వారి వారి కాన్స్టిట్యూన్సీలో, మండలాల్లో ప్రత్యేకంగా స్వయంగా ఆయన కూడా మాతో పాటుగా వారు కూడా రివ్యూ చేశారు. సో ఖచ్చితంగా రిజల్ట్స్ రావాలి, ప్రతి స్కూల్ హై స్కూల్ 100% రిజల్ట్స్ రావాలి అని చెప్పి వారి చేతనైతే వారు సహాయ సహకారాలు అందించారు. వాళ్ళ ట్రస్ట్ నుంచి కానీ
మరి అన్ని సపోర్ట్ చేస్తే ధర్మపురి కాన్స్టిట్యున్సీ కూడా చాలా బాగా రిజల్ట్స్ ఉన్నాయి. ఈ జగిత్యాల జిల్లాలో ఆ విధంగా ప్రతి ఒక్కరు ఎంపీ మేడం గారు కానీ, గౌరవ మంత్రివర్యులు కానీ, గౌరవ శాసనసభ్యులు అందరూ కూడా, అదేవిధంగా గౌరవ ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈ కార్యక్రమం మనది, మన జిల్లాది, మనం అందరం సహకారం చేసుకోవాలి, ఒక టీమ్గా ఉండాలి అని చెప్పి అందరూ సహకారం చేశారు. వారికి అందరికీ నా యొక్క అభినందనలు. ఇదే కాకుండా మరి ప్రెస్ ఫ్రెండ్స్ కూడా చాలా ముందుకు వచ్చినారు. మేము ఈ చిన్న కార్యక్రమంలో ఇంత జరిగింది, ఒక స్కూల్లో ఒక విద్యార్థి ఉత్తేజం కార్యక్రమంలో భాగంగా వారి ఇంటి నుంచి 20 మంది పిల్లలుంటే ఇంట్లో వాళ్ళ అమ్మకి చెప్పి భోజనం టిఫిన్ తయారు చేసుకుని ఆ రోజు ఇక్కడ పెట్టడం జరిగింది ఆ స్కూల్లో. అలాంటి చిన్న చిన్న కార్యక్రమాలను కూడా పెద్ద ఎత్తున మోటివేట్ అయ్యే విధంగా మరి మా ప్రెస్ ఫ్రెండ్స్ కూడా తీసుకురావడం జరిగింది. ఆ విధంగా ముఖ్యంగా తల్లిదండ్రులు, పేరెంట్స్ కూడా, విద్యార్థుల తల్లిదండ్రులు కూడా, మా టీచర్లు ఎప్పుడైతే వేకప్ కాల్స్ ఇస్తారో వారికి ఆ వేకప్ కాల్స్ని కూడా దానికి రెస్పాన్స్ అయి వారి పిల్లలకి చదివించడం, అదేవిధంగా ఆ పిల్లలకి లేపి చదివించడం, వీళ్ళు ఇచ్చిన లెసన్స్ని చదివించుకొని రావటం, మరి అదేవిధంగా వారిని రెగ్యులర్గా పంపించే విధంగా, స్కూల్కి పంపించే విధంగా మోటివేట్ చేయడం, ఎప్పుడు ఆ విధంగా కూడా పేరెంట్స్ కూడా చాలా ముందుకు వచ్చినారు అన్ ది హోల్. సో ఇది అందరం కలిసి, ఈవెన్ మైసెల్ఫ్ ఒక టీమ్ మెంబర్గా వాళ్ళతో ఉన్నాం. సో ఈ విధంగా సబ్జెక్ట్ టీచర్స్, అదేవిధంగా హెడ్ మాస్టర్స్, ఎంఈఓస్, డిఈఓ వారందరూ ఒక టీమ్ లీడర్గా పనిచేసిన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ, నిజంగా ఇట్స్ చాలా గర్వంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 3 సంవత్సరాలు వరుసగా జగిత్యాల జిల్లా చిన్న ఏర్పాటు దగ్గర నుంచి మనం వరం ఈ విజయ పరంపర నడుస్తూ ఉంది. సో దీన్ని ఇంకా మరి వారి బాధ్యత ఖచ్చితంగా ఇది ఒకసారి అయింది. 99.73% అంటే ఆల్మోస్ట్ ఈ నియర్ టు 100%. ఆ విధంగా ఎస్ఎస్సి అనేది కీలకం, మీకు అందరికీ తెలుసు. ఎస్ఎస్సి తర్వాత ఊరు నుంచి బయటకు వస్తాడు కాబట్టి అలాంటి మీద ఫోకస్ పెట్టాం మా టీచర్స్ ద్వారా. సో వాళ్ళందరూ విజయం సాధించినందుకు ప్రత్యేకంగా వారందరికీ నేను ధన్యవాదాలు మీ ద్వారా నేను తెలుపుకుంటున్నాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్.